వాలని రైతులపై ఫారెస్ట్ దాడులను నిలిపివేసి వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కొమరం భీం జోడేఘాట్ నుంచి భద్రాచలం వరకు చేపట్టిన పోడుయాత్ర ఇల్లందుకు చేరుకుంది. సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు చాడ వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి పోడుయాత్ర సభలో పాల్గొన్నారు. 2005లో పార్లమెంటులో పోడు భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని చట్టం చేశారని, 2006లో అమలు చేయాల్సి ఉండగా 16 సంవత్సరాలు గడిచినా నేటికీ హక్కుపత్రాలు ఇవ్వడం లేదని అన్నారు. మేము 4వ తారీఖు నాడు అశ్వాబాద్ గుమరుసం జిల్లా అందులో జోడేఘాట్ స్థూపం దగ్గర ప్రతిజ్ఞ తీసుకుని ఏదేమైనా తెలంగాణలో పోడు భూములు నమ్ముకొని పోడు భూములలో సాగు చేసుకుంటున్నటువంటి పోడు సాగు దళ్ళందరికీ భరోసా ఇచ్చేందుకు అండగా ఉంటాం, మీకు అన్ని విధాల అండదండలు అందిస్తాం, మీతో పాటు ఉంటాం అని చెప్పడానికి రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 5 రోజుల పాటు పోడు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. యాత్ర అనేక జిల్లాలు తిరుగుతూ పోడు ఎక్కడైతే సాగు చేసుకుంటా ఉంటే అటవీ శాఖ అధికారులు వెళ్ళి దాడులు చేసి మరి వాళ్ళను వాళ్ళ పంట ధ్వంసం చేసి పీడియాక్ట్ పెట్టి క్రిమినల్ కేసు పెట్టి జీళ్లపాలు చేస్తున్నటువంటి అనేక చోట్లకు వెళ్ళి స్వయంగా పరిశీలించి అయితే బుల్టల షార్ట్ బ్రేక్.